Hi viewers. ఆంధ్రప్రదేశ్లో ఏ రాజకీయ పార్టీలు ఉన్నాయి, ఏ రాజకీయ పార్టీలు పొత్తు పెట్టుకుని ముందుకు వెళ్తున్నాయి అన్న వేలు ఇప్పుడు మనం కనుక మాట్లాడుకోవాల్సి వచ్చినట్లయితే ఖచ్చితంగా బీజేపీ జనసేన పొత్తు పెట్టుకుని ఉన్నాయి అని స్పష్టంగా మనం చెప్పవచ్చు. ఇది ఓ సామాన్యుడిని అడిగినా, ఓ రాజకీయ నాయకుడిని అడిగినా, ఓ జర్నలిస్ట్ని అడిగినా ఇదే మాట చెప్తారు. ఎందుకంటే వాళ్ళు ఆఫీషియల్ వేలో ఎంచక్క క్లియర్గా కుండ బద్దలు కొట్టినట్టుగా గతంలోనే చెప్పేశారు. ఏమని, జనసేన బీజేపీ కలిసి లోకల్ బాడీ ఎన్నికల్లో ఇక ముందు అంతా కూడా కంటెస్ట్ చేస్తారు, ముందుకెళ్తారు. తర్వాత ఈ జమిలి ఎన్నికలు వచ్చినా లేదు 2024లో ఎన్నికలు వచ్చినా అప్పుడు కూడా కలిసే పోటీ చేస్తాం అసెంబ్లీకి పార్లమెంట్ ఎన్నికలు, కానీ కుండబద్దలు క్లియర్గా చెప్పేశారు. అయితే ఇప్పుడు కొత్తగా కొన్ని డౌట్స్ రైజ్ అవుతూ ఉన్నాయి. ఈ డౌట్స్ రైజ్ అవటానికి కారణం ఎవరు అన్నప్పుడు వైసీపీ వాళ్ళు. వైసీపీ వాళ్ళు ఎందుకు ఈ రకమైన డౌట్స్ క్రియేట్ చేస్తూ ఉన్నారు అంటే వాళ్ళ ఒంటరిగానే ఉన్నారు, టీడీపీయా ఒంటరిగానే ఉంది, కాంగ్రెస్ ఆబ్వియస్లీ ఒంటరి, సిపిఐ సిపిఎం లోక్సత్ ఆమ్ ఆద్మీ అంటే ఉన్నారంటే ఉన్నారు, అవసరం నిమిత్తం కావచ్చు, లేదంటే ఎప్పుడైనా ఏదైనా అఖిలపక్ష సమావేశాలు కావచ్చు, మీతో ఏదైనా ఉన్నప్పుడు అప్పుడు కలుస్తుంటారు, మాట్లాడుతూ ఉంటారు. కానీ రాజకీయంగా ఈరోజు ఎవరైనా సరే నిలబడగలిగి ఉన్నారంటే వైసీపీ వాళ్ళు, టీడీపీ వాళ్ళు, జనసేన వాళ్ళు, బీజేపీ వాళ్ళు. ఇక ఈ పొత్తుల విషయం ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నామంటే త్వరలో గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించి ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. ఇక్కడే ఈ పొత్తుల విషయం అనేది బయటకు వచ్చింది. ఈ పొత్తుల విషయం బయటకు రావడానికి ప్రధాన కారణం ఏంటి అంటే క్లియర్గా పవన్ కళ్యాణ్ చెప్పి చెప్పకుండానే బీజేపీలకు హింట్ ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలో అసలు ఏం జరుగుతుంది, వైసీపీ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు ఏంటో మీరు విన్నారా, దానికి సమాధానం మీరు చెప్పాలా, లేదంటే వైసీపీ వాళ్ళు చెప్పాలా, లేదంటే నేను చెప్పాలా, ఎవరు సమాధానం చెప్తే బాగుంటుంది ఏంటనేది మీరే డిసైడ్ అవ్వండి అని చెప్పేసి ఇంటర్నల్గా వారికి చేరే విధంగా చేరాల్సిన సమాచారం చేరవేశాడు. దీంతో ఉన్న ఫలంగా బీజేపీ వాళ్ళు ఒక క్లారిటీ అనేది ఇవ్వటం జరిగింది. ఎందుకు క్లారిటీ ఇచ్చారు ఏంటి అంటే పవన్ కళ్యాణ్ రాజధాని ప్రాంతంలో పర్యటిస్తూ ఉన్నారు. దేని గురించి, ఏ రైతులైతే ఏ మహిళలైతే రాజధాని అంటే అమరావతి అన్న వేలో అక్కడ ఉద్యమిస్తూ ఉన్నారో అక్కడ వారంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారో ఒక అఫీషియల్ స్టేట్మెంట్ కోసం, వారికి సంఘీభావంగా మద్దతు తెలుపుతూ అండ్ అఫీషియల్ వేలో మేము మీతో ఉన్నాము అన్న వేలో జనసేన అంతా కూడా రైతులతోనే ఉన్నది అన్న వేలో చెప్పడం గురించి. అయితే అలా వెళ్ళినప్పుడు కొంతమంది మీడియా మిత్రులు క్లియర్గా పవన్ కళ్యాణ్ అడిగారు, ఏమని, సార్ పవన్ కళ్యాణ్ గారు మీరు జనసేన పార్టీ అధినేత, బీజేపీకి సంబంధించి ఆల్రెడీ ఇక్కడ కన్నా లక్ష్మణ్ కావచ్చు మీతో వాళ్ళు ఉన్నారు, అయితే ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ జనసేన బీజేపీ కలిసి ముందుకు వెళ్తాయి, అది లోకల్ బాడీ ఎన్నికలైనా పార్లమెంట్ అయినా అసెంబ్లీ అయినా చెప్పారు. కానీ ఇదేంటి సార్, నిన్న ఈరోజు వార్తల్లో చూసిన అఫీషియల్గానే వాళ్ళు స్టేట్మెంట్లు ఇస్తూనే ఉన్నారు కదా సార్, త్వరలో ఎన్డీలో భాగస్వామి కాబోతు ఉంది వైసీపీ అనేసి, మరి దీనికి మీ సమాధానం ఏంటి అన్నారు. అప్పుడు పవన్ కళ్యాణ్ చాలా జాగ్రత్తగా స్థితప్రజ్ఞతతో ఎంతవరకు స్పందించాలో అంతవరకే స్పందిస్తాను అన్న వేలో ఎవరు ఎవరితో పొత్తు పెట్టుకుంటున్నట్టుగా ఎవరు మాట్లాడారు, వైసీపీ ఎన్డీఏలో కలుస్తుంది అని చెప్పేసి వైసీపీ వాళ్ళు మాట్లాడారు తప్ప ఎన్డీఏలో ఉన్నటువంటి బీజేపీ వాళ్ళు మాట్లాడారా, అఫీషియల్గా ఎవరన్నా ఏదన్నా అన్నారా? జగన్మోహన్ రెడ్డి వెళ్ళి ఢిల్లీ వెళ్ళి ప్రధానిని కలిసినా, అమిత్ షాని కలిసినా, ఒక సీఎం హోదాలో ఆయన కలిశారు తప్ప వేరేది కాదే, దాని సంబంధించి పొత్తు అని మీరు ఎందుకు అనుకుంటూ ఉన్నారు? తర్వాత పొత్తు అని చెప్పేసి ఏ అండ్ బి ఇద్దరు పొత్తు పెట్టుకుంటున్నారు అని చెప్పేసి సి అనే వాళ్ళు కనుక చెప్పినట్లయితే ఆ వేలో ఏ చెప్పాలి బి చెప్పాలి, కానీ ఓన్లీ ఏ ఒక్కడే కనుక చెప్పినట్టయితే దానిని ఎలా అఫీషియల్ పొత్తు అనుకుంటాము, అది కాదు. ఈ వేలో చూసుకుంటూ ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డికి సంబంధించి కావచ్చు లేదంటే అఫీషియల్ వేలో కావచ్చు ఎవరు ఏమీ మాట్లాడలేదు, కేవలం వైసీపీ తరఫున ఉన్నటువంటి కొంతమంది నాయకులు మాత్రమే వారు ఇష్టానుసారం ఏవో మాట్లాడారు, రాజకీయ నాయకులు కావాలని చేసేవి అవి, దానికి సంబంధించి మీరు ఎందుకు కన్సిడర్ చేస్తున్నారు అని అన్నాడు పవన్ కళ్యాణ్. అదే టైంలో మరికొంతమంది నోరు జారారు, లేదంటే పవన్ కళ్యాణ్ ఆవేశాన్ని ప్రశ్నిద్దామని అనుకున్నారు, కానీ సార్ జనసేన బీజేపీతో వైసీపీతో ఈ మూడింటి మధ్య లేదంటే టీడీపీతో వీటన్నింటి మధ్య కూడా ఆటలో అరటి పొండంట కదా జనసేన బీజేపీకి అని అడిగారు. అప్పుడు కూడా క్లియర్గా ఒకటే చెప్పారు, ఆల్రెడీ లోకల్ బాడీ ఎన్నికల్లో రానటువంటి అసెంబ్లీ అయినా పార్లమెంట్ అయినా ఏ ఎన్నికలైనా సరే మేము కలిసి ముందుకు వెళ్తామని చెప్పి అఫీషియల్గా చెప్పామా లేదా, చెప్పాము. తర్వాత
పొత్తు ఉంటుందని కన్ఫర్మ్ చేసాము లేదా? చేశాము. ఇక మీదట ఏ పార్టీతో పొత్తు ఉంటుంది ఉండదు అన్న వేలో చెప్పాల్సింది ఎవరు? బీజేపీ వాళ్ళు. బీజేపీలో ఆ వేళ ఏమైనా అన్నారా? ఏమీ అనలా. ఎవరో ఏదో అంటే అది నా దగ్గర తీసుకొచ్చి చెప్తారేంటి, సంబంధం లేదు కదా అన్న వేళ పవన్ కళ్యాణ్ స్పందించాడు. పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే ఈ రకంగా రాజధాని ప్రాంతంలో స్పందించాడో ఇమీడియట్గా బీజేపీలో స్పందించారు. అక్కడ ఏమని, పవన్ కళ్యాణ్ ఇక్కడ పర్యటిస్తున్నది ఎందుకు, మూడు రాజధానులు కాదు ఒక రాజధాని ముద్దు అన్న వేళ. ఆ వేళ విశాఖపట్నం, కర్నూలు, అమరావతి కాదు అన్నీ కూడా అమరావతిలోనే ఉండాలని కదా పవన్ కళ్యాణ్ ఇక్కడ రాజధాని ప్రాంత రైతులకు మద్దతు తెలుపుతున్నది. ఇదే వేలో పవన్ కళ్యాణ్ నోటి నుంచి రావాల్సినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో దానికి పదింతల స్ట్రాంగ్గా విశాఖపట్నంలో బీజేపీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో సునీల్ దేవధర్, ఆయన స్పందించారు. వైసీపీకి, జర్నలిస్టులకి, రాజకీయ నాయకులకి అందరికీ సమాధానాలు ఆయనే ఇచ్చేశారు. అంటే పవన్ పవర్ అంటే ఇది, పవన్ స్టామినా అంటే ఇది. ఆయన జస్ట్ ఒక సైగ చేస్తాడు లేదంటే జస్ట్ ఒక మాట అంటాడు అంతే, చేరాల్సిన వాళ్ళకి చేరేది, ఆ తర్వాత వాళ్ళు చెప్పాల్సిన రీతిలో సమాధానాలు చెప్తారు అన్న వేలోనే ఈరోజు సునీల్ దేవదా చెప్పారు. సింపుల్గా ఏమన్నారంటే, అక్కడ పవన్ కళ్యాణ్ రాజధాని ప్రాంత రైతులతో ఎందుకు కలిసిమెలిసి ముందుకు నడుస్తూ ఉన్నాడు, రాజధాని అంటే ఒకటే అని చెప్పేసి బీజేపీ అండ్ జనసేన రెండు కలిపి ఒకే స్టాండ్ తీసుకున్నాయి కాబట్టి. ఆల్రెడీ మొన్నటికి మొన్న కూడా బీజేపీతో ఈయన కలిసి ముందుకు నడుద్దామన్నప్పుడు కూడా ఫస్ట్ ఈయన తీసుకున్న క్లారిటీ అదే అనట. పదే పదే పవన్ కళ్యాణ్ అదే చెప్తున్నాడు. ఏమని, రాజధాని అంటే అమరావతి ఒకటే అని మీరు నాతో పాటు కలిసి మీరు ఫిక్స్ అయితే నేను మీతో కలుస్తా, లేకపోతే నా కలవనని చెప్పాడంట. సో దానికి ఇమీడియట్గా బీజేపీలు అంటే లేదు లేదు అని, ఆయన జనసేన పార్టీ సిద్ధాంతం కావచ్చు, బీజేపీ సిద్ధాంతం కావచ్చు, రెండిద్దరిదో ఒకటే, మరేదో కాదు, రాజధాని అంటే అమరావతే అని తెగేశారు. తెగేసి చెప్పడంతో ఆ వేళ ముందుకెళ్ళారు. అటు జీవేల్ నరసింహారావు కావచ్చు, సోమ వీర్రాజు కావచ్చు, మిగతా ఎన్ని రకాలు ఎన్ని మాట్లాడినా సరే కన్నా లక్ష్మీనారాయణ ఒకటే క్లారిటీ ఇచ్చేశాడు. అదే వేళ ఈరోజు సునీల్ దేవదర్ కూడా ఒకే క్లారిటీ ఇచ్చాడు. ఏమని, రాజధాని ప్రాంతంలో మేము జనసేన ఒకే స్టాండ్ మీద ఉన్నాం, అది ఒకటే రాజధాని. తర్వాత మూడు రాజధానులు కేంద్రానికి చెప్పి చేశాము, హోంమంత్రికి చెప్పి చేశాము అని మాట్లాడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో రిటర్న్ ఫార్మాట్లో లిఖిత పూర్వకంగా ఏది ఆ లెటర్ ముందు పెట్టమని చెప్పండి, ఏది ఆ అఫీషియల్ జీవో ముందు పెట్టమని చెప్పండి, అలా చెప్పే దమ్ము ధైర్యం లేకపోగా లేనిపోని మాటలు చెప్పి ఎవరన్నా మభ్య పెడదామని, మంచిగా ఉన్నటువంటి పార్టీల మధ్య చుచ్చు పెడదామనా, మంచిగా ఉన్నటువంటి పార్టీల మధ్య లేనిపోని అఘాధం సృష్టించేసి వీరు లబ్ధి పొందుదామనా, ఇప్పటికి కూడా రాజకీయమే తప్ప ప్రజల బాగోగులు పట్టవా వీళ్ళకి, మేము ఈరోజు క్లారిటీగా చెప్తూ ఉన్నాము. బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ అయినటువంటి సునీల్ దేవధర్ అనే నేను ఒకటే స్పష్టత ఇస్తూ ఉన్నాను ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా అని చెప్పేసి ఒకే ఒక క్లారిటీ ఇచ్చాడు. టీడీపీ, వైసీపీ రెండు కూడా ప్రమాదకర పార్టీలు, మేము వాటితో కలిసిగా ఇక మీదట ఎన్నికల్లోకి వెళ్ళేది లేదు, అదేవిధంగా జనసేనతో పార్టీతో ఆల్రెడీ పొత్తు పెట్టుకున్నాం, ఆ పొత్తుని వీడి బయటకు వచ్చేది లేదు, ఇక మీదట లోకల్ బాడీ ఎన్నికలైనా అసెంబ్లీ అయినా పార్లమెంట్ అయినా ఏవైనా సరే జనసేనతో కలిసి మేము అడుగు వేస్తాం, ఇందులో ఇక నో డౌట్ అని చెప్పేసాన క్లియర్ కట్గా చెప్పేశాడు. ఇక ఇప్పుడు ఇంకేమన్నారు ఏంటి అన్నప్పుడు, ఆల్రెడీ ఎన్డీఏలో భాగస్వామి కాబోతూ ఉంది ఎవరు, ఈ వైసీపీ వాళ్ళు, ఆల్రెడీ మంత్రి పదవులు కూడా ఆల్రెడీ కన్ఫామ్ అయినాయి అని చెప్పేసి అంటున్నారు. ఎవరు, ఇదే వైసీపీ వాళ్ళు. ఎవరితో అంటూ ఉన్నారు, లోపల వాళ్ళకు వాళ్ళు, అరే అబ్బాయి నీకే మంత్రి పదవి కావాలి, నీకు అది కావాలా, నీకు ఇది కావాలా, ఏంటి ఏదైనా పప్పు బెల్లాలా పంచుకోవటానికి, కాదు కదా. ఆ వేలో వీళ్ళు పప్పు బెల్లాలుగా పంచుకుంటున్నటువంటి ఆశలు మాటలు అవేంటో తెలుసా, విజయసాయిరెడ్డికి అంట మంత్రి పదవి అంట, తర్వాత నందిగం సురేష్ కానీ మిథున్ రెడ్డికి కానీ వీళ్ళకను సహాయ మంత్రి పదవులట, లేదు అన్నడిఎంకి ఇచ్చినట్టుగా గతంలో ఎలాగైతే డిప్యూటీ స్పీకర్ ఇచ్చారో ఆవేళ కనుక ఇస్తే ఈ అమలాపురం ఎంపీ ఎవరైతే ఉన్నారో అనురాధ గారు ఆమెకు సంబంధించేసి డిప్యూటీ స్పీకర్ ఇస్తారని అంటున్నారు. ఈవేళ చూసుకుంటూ ఉన్నప్పుడు క్లియర్గా వినిపిస్తున్న మాట ఒకే ఒకటి, వెళ్ళి వెళ్ళి వైసీపీని ఎన్డీఏలో కలుపుకుంటారా, ఫర్ ఎగ్జాంపుల్ కలుపుకున్నారని అనుకుందాం, ఒకట కాదు రెండు కాదు ఎక్యూజ్డ్ టూగా బోలుడన్ని కేసుల్లో ఉండి ఎప్పుడుకప్పుడు ఏం మాట్లాడతాడో ఏం చేస్తాడో ఎవరికి తెలియనటువంటి ఓ వ్యక్తిని ఈరోజు తీసుకొచ్చి మీ పక్కలో మంత్రి పదవిలో పెట్టుకుంటారా, హీఈస్ నన్ అదర్ దాన్ విజయసాయిరెడ్డి, ఆయన మీరు ఎలా పెట్టుకుంటారా బాబు అని అంత ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నట. దీనికి బీజేపీ వాళ్ళు ఊరుకొండయ్య బాబు వాళ్ళకు లేదు పగటకాలలో అంటూ ఉంటే మేమెలా వాళ్ళని తెచ్చి మా పక్కలో పెట్టుకుంటూ ఉంటాము, మేమెలా పిలిచి వాళ్ళకి మంత్రి పదవులు ఇస్తాము, మాకేమంత కర్మం పెట్టింది అని బీజేపీ వాళ్ళు అంటూ ఉన్నారట. దీనికి మిగతా వాళ్ళు చెప్తుంది ఏంటి, లేదు లేదు రేపు ఏప్రిల్ నాటికి రాజ్యసభలో వైసీపీ స్ట్రెంగ్త్ పెరుగుతుంది కదా, అలా స్ట్రెంగ్త్ పెరిగినప్పుడు ఆబ్వియస్లీ మీకు హెల్ప్ అవుతారు కదా అని అన్నారట. మాకు ఆల్రెడీ మిగతా పార్టీల వల్ల బలం ఉండనే ఉన్నది,
మొన్నటువంటి సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ కావచ్చు, మిగతా విషయాల్లో కూడా ఆల్రెడీ ఎన్డీఏలో భాగస్వామ్యులు అయినటువంటి వాళ్ళు సైతం మద్దతు ఇస్తూనే ఉన్నారు, ఆవిడ బిల్లులు కూడా నెగ్గుతూనే ఉన్నాయి. మా ఎన్డీఏలో భాగస్వామ్యం కాని వాళ్ళు సైతం మాకు మద్దతు ఇస్తున్నారంటే ఎందుకు ఇస్తూ ఉన్నారు? మేము అంత మంచి బిల్లులు పెడుతూ ఉన్నాం కాబట్టి అటువంటి మేమెందుకు కేసుల్లో ఉన్నటువంటి వాళ్ళని తీసుకొచ్చి మా దానిలో కలుపుకుంటాము, ఎందుకు మళ్ళీ మంత్రి పదవులు ఇస్తూ ఉంటాము, ఆ తప్పులు మేమేమో చేయమని చెప్పి కొండ బద్దలుకుంటే చెప్తూ ఉన్నారు. సో ఈరోజు నేను ఇవ్వబోతున్న క్లారిటీ ఒకే ఒకటి, జనసేన పార్టీ అధినేత పవన్ని పదే పదే విమర్శిస్తూ ఆయన ఆటలో అరటిపండు అని చెప్పేసి వెటకారంగా మాట్లాడేటువంటి ఈ వైసీపీ వాళ్ళకి దిమ్మ తిరిగే షాకు పవన్ కంటి చూపుతో బీజేపీ వాళ్ళు దారని ఈ వైసీపీ వాళ్ళకి ఇప్పించారని చెప్పడానికి ఈరోజు బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ సునీల్ దేవధర్ ఇచ్చినటువంటి క్లారిటీ చాలు. అదే ఈరోజు వైసీపీ వారికి భారీ షాక్ అని చెప్పాలి. ఇక ఎన్డీఏలో భాగస్వామ్యం అవుతామని చెప్పి పకడకలు ఏవైతే కంటున్నారో వాటిని పక్కన పెట్టేసి ఇక మీదట అన్నా సరే రాష్ట్రానికి న్యాయబద్ధంగా రావాల్సినటువంటి నిధుల విషయంలో కావచ్చు, విభజన చట్టంలో పొందుపచ్చిన హామీల విషయంలో కావచ్చు పోరాడాలని అంతా కూడా వీరికి సజెస్ట్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా అలా పోరాడకపోతే లోకల్ బాడీ ఎన్నికలు తగిన బుద్ధి చెబుతామని కూడా అంటూనే ఉన్నారు.